So hi guys, welcome back to my channel, Telugu Vlogger. Welcome back to a new vlog. So ఈ రోజు వీడియో వచ్చేసి మేము మా ఫ్యామిలీ అందరం కలిసి గంగాపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో అక్కడైతే చాలా ఫేమస్ అది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు 7:50 అవుతుంది టైం. సో 8:00 అట్లా బయలుదేరి ఇక్కడ నుంచి మేము అందరం మహబూబ్ నగర్కి అయితే వెళ్ళాలి. సో మా అక్క వాళ్ళు ఉంటారని చెప్పినా కదా, సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. మధ్యలో మా ఇంకో అక్క ఉంటుంది జచ్చలలో, సో అక్కడిని పిక్ చేసుకొని ఇంకా అక్కడ స్టే ఆ రాత్రి అక్కడ అనేది తెలియదు, ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో అది ప్లాన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్లోకి వెళ్ళబోతున్నాం అందరం కలిసి. సో మన పంచ్ అయితే తీసుకెళ్ళాడబెట్టి వేరే కార్ షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాం, బట్ ఇంకా తెలియదు అది షిఫ్ట్ అవుతామో లేదో తెలియదు. ఒకవేళ షిఫ్ట్ అయితే ఎస్క్రాస్ ఉంటుంది అక్కడ మా తాతయ్య కార్, అది తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో చూస్తారు కదా సామాన్లు అన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. సో మా వాడు రిలేటివ్ మా బామ్మడి అరే హాయ్. సో వీడు కూడా వస్తుండ్రు ట్రిప్కి ఇప్పుడు మాతోటి. 8:50 అవుతుంది టైం అయితే మనకి, 8:20 బయలుదేరదాం అనుకున్నాం, 30 మినిట్స్ లేట్ అయింది. సో లేట్ అయితేనే ఉంటుంది మనతో ఎప్పుడు కానీ, డిలే అయితేనే ఉంటుంది, ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే మనం ఎల్బీనగర్ అయితే దాటినాం. సో చెప్పిన ప్లాన్ జెచ్చలకు పోయి ఈరోజు నైట్ ఆ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ కార్ షిఫ్ట్ అవుతామా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. సో చూద్దాం ఆడికి పోయిన తర్వాత, ఒకవేళ షిఫ్ట్ అయితే ఎస్క్రాస్కి అయితే షిఫ్ట్ అవుతాం, లేదంటే టాటా పంచ్లోనే పోతాం. అయ్యొద్దు పాయింట్కి రా. సో అది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాతనే చెప్పగలుగుతాం. సో అంతే, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో మాత్రం. సో ఆ టెంపుల్ గురించి అంత, టెంపుల్ మొత్తం ఎట్లుంటుంది అనేది చూపెడదాం. సో అది పొద్దున్న తిరుగుడే అయిపోయింది, అందుకనే ఫుల్ ఆకలి అవుతుంది, లైట్ స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం. పొద్దున ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళాం సికింద్రాబాద్కి, సో అట్లా ఫుల్ వర్క్ ఉండే అందుకని ఆకలి అవుతుంది. సో అది ఇంకా తినేసి బయలుదేరుడే. ఇప్పుడు చూస్తారు కదా, సో టైం వచ్చేసి 10:50 అవుతుంది, కరెక్ట్ టైంకే వచ్చేసినాం. సో జచ్చెల్లాగైతే వచ్చేసినాం. సో ఇక రేపు మార్నింగ్ మన జర్నీ అయితే ఉంటుంది గంగాపూర్కి. సో అది ఇంకేమున్నా ఇంకా రేపు చూద్దాం, ఇప్పుడు నైట్ అయిపోయింది కదా. సో ఇక్కడికి వెళ్ళి తినేసి నైట్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ వెళ్ళాలి. రేపు మార్నింగ్ 5:30 ఆ టైంకి, 5:30 or 6 లోపలనే బయలుదేరాలి, ఎందుకంటే 5.5 to 6 hours జర్నీ ఉంటుంది, 300 kilometers హైదరాబాద్ నుంచి. సో పాయింట్కి రా. సో హైదరాబాద్ నుంచి జచ్చలకి అయితే 100 kilometers, సో 100 అయితే కవర్ చేసేసినాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా ఆ గుడి దగ్గరికి 200 వరకు ఉంటుంది. సో 190 to 200. సో ఇంకేమున్నా రేపు చూద్దాం, రేపు అయితే కలుద్దాం. సో ఈరోజుకి అయితే గుడ్ నైట్, బాయ్ బాయ్. ది నెక్స్ట్ డే. సో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జచ్చల్ల. సో ఈ వీడియో జచ్చల్లా అండ్ మహబూబ్ నగర్ నుంచి ఎవరైతే వస్తారో సో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నిన్న రాత్రి అయితే మనం జచ్చల్లాగా అయితే వచ్చాం. సో చూస్తురే మా అక్క వాళ్ళు వెళ్ళిదే. సో ఇప్పుడు మా అక్క నిన్న చెప్పిన ఆల్రెడీ మా అక్కని పిక్ చేసుకుని వెళ్ళాలని. సో ఇప్పుడు నిన్న రాత్రి చెప్పిన ఎన్ని షిఫ్ట్ అయితే ఎస్క్రాస్ అయ్యి. సో ఇది మన టాటా పంచ్ కీస్, సో ఎస్క్రాస్ సో పంచ్ ఆడం చూసురే. సో ఇప్పుడు దీనిలోకి అయితే షిఫ్ట్ అవుతున్నాం, ఎస్క్రాస్కి అయితే షిఫ్ట్ అవుతున్నాం. సో ఇది మా తాతయ్య కారు ఎస్క్రాస్. సో ఎందుకు షిఫ్ట్ అవుతున్నాం ఏంది అనేది వీడియో ఎండ్లో చెప్తా. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కార్లకైతే వెళ్ళిపోవాం ఇక. మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. సో టైం వచ్చేసి 6 అవుతుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళే దారిలో మాట్లాడుకున్నాం. ముందర వస్తారు కదా మా బావ వాళ్ళ కారు. సో ఆ పిల్లలు చూడండి ఎట్లెక్కారు, సన్ప్రూఫ్ లో మంచి చిల్ అవుతారు. సో ఆల్రెడీ చెప్పిన కదా మేమైతే 2 కార్లలో అయితే వచ్చామని, ముందర వెళ్ళేది మా బావ వాళ్ళ కారు. వెళ్ళే రోడ్లో చాలా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మధ్యలో లెఫ్ట్ సైడ్లో మొత్తం చెరువు టైప్ ఉంది ఒకటి, అదైతే చాలా బాగుంది, అందుకనే పిల్లలు మంచిగా సన్ ప్రూఫ్ ఎక్కి ఎంజాయ్ చేస్తారు వ్యూని. సో ఇప్పుడు చూస్తారు కదా లేక్ అని చెప్పినది ఇప్పటిదాకా, అదే ఇది.
సో ఇదైతే గంగాపూర్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది, గుల్బర్గా కన్నా ముందే. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, ఫోటో షూట్లకు కానీ ఫోటోస్ దిగడానికి కానీ బాగుంది. కానీ మేమైతే ఆగలేదు, సో మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి. సో ఎందుకంటే రోడ్స్ అంత ఏం బాగాలేవు. సో రోడ్ చూడండి, సింగిల్ రోడ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కర్ణాటకకి అయితే ఎంటర్ అవుతున్నాం మనము. ఊర్లలో నుంచి వెళ్ళేటప్పుడు ఇది ఒకటి పెద్ద పంచాయత్ ఉంటుంది, ఎందుకంటే బర్రెలు వస్తుంటాయి. సో నైట్ టైం చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయినాం అనుకో, అంతే సంగతి. ఇంకా సో ముంగటైతే టోల్ గేట్ ఉంది. సో ఇంకా మనకి 104 కిలోమీటర్స్ ఉంది, 104 కిలోమీటర్స్, 2 hours 13 minutes చూపెడుతుంది. సో రోడ్ అయితే అస్సలు బాగాలేదు, వరస్ట్ రోడ్. గుల్బర్గ్ టోల్ గేట్ దాటినాం కదా, రిబ్బన్పల్లి టోల్ గేట్. సో అక్కడైతే ఫాస్ట్ ట్యాగ్ లేదు, సో మెయింటెనెన్స్ కూడా అంత మంచిగా లేదు. ఇప్పుడైతే ఎవరు నడుపుతుంది, మా చిన్నకైతే చెప్పిన కదా జడ్చల్లకి వచ్చినాం నిన్న అని. సో నిన్న నైట్ అక్కడే నడుపుతుంది. ఇటు సైడ్ మాబున్నారు అక్క, ఇద్దరు అక్కలు ముందరు కూసురు, నేను వెనకాల చిల్ అవుతున్నా మంచిగా వీడియో తీసుకుంటా. తెరిసేపు బ్లాగ్ తీద్దాం అని చెప్పి వెనకకైతే వచ్చిన, మా అక్కయితే నడుపుతుంది. ఇంకా 2 hours ఉంది, చూద్దాం మరి ఎంత టైం పడుతుందో, లేట్ ఏమైనా అవుతుందో. ఇదేదో ఫ్యాక్టరీ ఉంది, ఊరి అమ్మ కూతుంది. ఇదేదో ఫ్యాక్టరీ ఉంది, సేమ్ కేజీఎఫ్ సెట్ లానే ఉంది, చాలా బాగుంది చూడడానికి, హైలైట్ ఉంది. శ్రీజు వీడ లాస్ట్ బ్లాగ్ లో చూసిరు కదా విన్ని, కొడతారు కొడతారా. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అవుతుంది. సో తినడానికి ఆగినాం, సో చూస్తారు కదా వెనకాల. సో శివ నంద గోకుల వెజ్ అని ఒకటి ఉంది. సో వీడికైతే టిఫిన్ తిందామని, సో ఆకలేస్తుందని తెచ్చుకోండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది, ఇంకా కార్స్ అయితే చూపెడుతుంది ఇంకా ఇడికేని. 90 కిలోమీటర్స్, రోడ్ అంత అయితే బాగాలేదు అందుకనే లేట్ అవుతుంది. మనం ఇప్పుడే టిఫిన్ తిన్నాం కదా నంద గోకుల వెజ్. సో ఆడైతే టిఫిన్ చాలా బాగున్నాయి, మీరు ఒకవేళ ఇదే దారిలో వెళ్తుర్రు అంటే పక్క ట్రై చేయండి. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, లొకేషన్ కూడా ఉంటుంది. సో మీకు ఇబ్బంది పడొద్దని లొకేషన్ కూడా పెడుతున్నా, లొకేషన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. గేట్ ఫాస్టాగ్ లేదా? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఫాస్టాగ్ లేదంట. ఉదర్స జాయతో క్యా లోకల్ కా గాడీ జాతా, లోకల్ కా గాడీ, హమారా భీ లోకల్ కా హై నా, హమారా భీ లోకల్ కా హై. ఏది నోటుకు వస్తుంది మాట్లాడకి, ఎంత బాగుంది. 10 కిలోమీటర్ అందరికి ఐడి కార్డ్ రాయనా, మరి ముందు పోయిన ఏం చేస్తున్నారు, ఎంత డ్రాప్ అండ్ డౌన్ ఈ మరి గేట్ ది కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. వేస్ట్ ఆడున్నాడు వీడు. వస్తాం బాబు, నమస్కారం. సో గాంగాపూర్ టెంపుల్కి మీరు కూడా విజిట్ చేయాలంటే, సో మనం ట్రైన్లో కూడా రావచ్చు, బస్సులో కూడా రావచ్చు. ట్రైన్లో కానీ బస్సులో కానీ రావాలంటే గుల్బర్గా వరకు రావాలి. గుల్బర్గా నుంచి టెంపుల్కి 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఇదే మనకి టెంపుల్ ఎంట్రీ చూస్తున్నాం కదా. సో ఈ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ టెంపుల్ వరకు ఒక 6 to 7 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో గాంగాపూర్ టెంపుల్కి రావడానికి రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. సో హైదరాబాద్ నుంచి అయితే బాగుంది, జైరాబాద్ హైవే ఉంటుంది. సో ఇటు నుంచి మహబూబ్ నగర్ నుంచి వచ్చినాం అనుకో, సో రోడ్స్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి, చూస్తారు కదా అన్ని సింగిల్ రోడ్స్. ఇప్పుడు లోపలికి కూడా మళ్ళీ సింగిల్ రోడ్స్ ఉన్నాయి. సో రోడ్స్ అయితే బాగాలేవు, అందుకనే 6 hours చూపించింది మాకు 300 కిలోమీటర్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:08 అవుతుంది, ఎగ్జాక్ట్ టైం ఆన్ టైం వచ్చేసినాం మనము. ఎంత చూపెడితే అంత టైం, డిలే అయితే ఏం లేదు. సో ఫుల్ జనాలు ఉన్నారు చూడండి, ముందర ఎంత జనాలు, ఎన్ని కార్స్ ఉన్నాయో, రష్ ఎక్కువ ఉంది. సో గంట గంటన్నర అనుకుంటున్నా దర్శనం టైం. ఇదంతా పేడ్ పార్కింగ్ రైట్ సైడ్ది, మరి అటు లోపల పెట్టుకుంటే నీట్గా ఉంది మంచిగా. యాక్చువల్లీ టెంపుల్ అయితే చాలా పాతది, డెవలప్మెంట్ లేక ఇట్లా అయిపోయింది అంతే. సో మెయిన్గా ఈ టెంపుల్ అయితే మనం అబ్నార్మల్ యాక్టివిటీస్ అయితే చూడొచ్చు అని అయితే విన్నా నేను.
సో మనకు తెలిసిన దయ్యాలు పట్టడం అట్లా. సో దయ్యాలు పడితే వదిలిస్తారని కూడా నేను ఒక స్టోరీ అయితే విన్నా మరి. సో ఎంట్రెన్స్ దగ్గర చూసారు కదా ఎట్లుందో గుడి, అక్కడ ఉంది అంతా షాప్స్ అన్నట్టు. పాత యాదగిరి గుడి ఎట్లుంటుంది అట్లుంది. సో పాత ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ యాదగిరి గుడి ఎట్లుంది. యాక్చువల్గా గుడి లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయరు. సో ఏ గుడిలోనే ఉంటుంది. సో ఇక్కడ ఎట్లా తీయాలో చూడాలి మరి. సో లోపల దర్శనం అవుతుంటే మనం ఇక్కడ టీవీలో కూడా చూడొచ్చు బయట ఉన్న వాళ్ళకి భక్తులకి. ఏదో తేడాగా ఉందంటే చూస్తురు కదా ఇలాంటి సీన్లు అయితే మన గుడిలో అయితే కనపడతాయి. సో ఇంకొకటి లోపలికి రా నానా రా. అరే ఏంట్రా నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు, నాకు భయంగా ఉందిరా. నువ్వు రాయ్యో అన్ని నేర్నావు. రా నానా రా నానా. అయ్యయ్యయ్యో ముద్దులు ముద్దులు అంటున్నానా వదులుంటున్నాను. ఇప్పుడు సెకండ్ క్లిప్ చూసారు కదా. సో ఇదే సీన్ అయితే లైవ్ లో జరిగింది. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ కొడుకుని రిక్వెస్ట్ చేస్తుంది లోపల రమ్మని. సో వాడైతే అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంది రాకుండా ఇట్లా. చూసారు కదా సీన్ లో సేమ్ అట్లనే అయింది. సో ఎవరైతే సెన్సిటివ్ వాళ్ళు ఉంటారో ఇలాంటి సీన్ దగ్గర నుంచి చూస్తే భయపడతారు వాళ్ళు. సో నాకు కూడా కొంచెం లైట్ సల్లసంటలు పట్టినాయి. సో భయమే నాకు కూడా అలాంటి సీన్లు అన్ని దగ్గర నుంచి చూసినప్పుడు. సో అదే జరిగింది. సో చూసారు కదా. సో గుడిలో అయితే మెయిన్గా దయ్యాలను కూడా వదిలిస్తారు. సో నెగిటివ్ వైబ్రేషన్ ఎలాంటిది ఉన్నా లోపలికి అయితే రాలేదు. సో గుడి లోపలికి. సో అందుకనే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు ఆ గుడి ఎదురుగా, దేవుడు ఎదురుగానే. సో అదే స్పెషాలిటీ ఈ గుడి. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. సో 1 అవుతుంది టైం. చూసారు కదా బొట్లు ఎట్లా పెట్టిరు. ఒక ఈ గుడి స్పెషాలిటీ అదే. సో మా దర్శనం అయిపోయిన తర్వాత చిన్న ఇన్సిడెంట్ అయితే అయింది అక్కడ మాకు. సో అక్కడ మెయిన్గా ఏమైందంటే దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ పార్కింగ్ దగ్గర అయితే ఫుల్ కార్స్ ఉన్నాయి. సో అన్నీ ఒకటేసారి బయటికి వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. సో ఆ దాంట్లో చిన్నగా లైట్గా అయితే ముందల కార్కి టచ్ అయింది. సో యాక్సిడెంట్ ఏం లేదు, లైట్గా టచ్ అయింది. సో వాళ్ళు లోకల్ వాళ్ళు ఉన్నారు, గుల్బర్గా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం లోకల్ అంటే తెలుసు కదా, కొంచెం ఐడియా ఉంటుంది. సో లోకల్ వాళ్ళు ఉన్నారని చెప్పి సో కొంచెం సీన్ అయితే వేసారు వాళ్ళు. సో ఆ క్లిప్స్ చూపెడతాం మీకు. ఇక్కడ చూస్తే అసలు బంపర్కి ఏం కాలేదు, లైట్గా టచ్ అయింది, దానికి బంపర్ వగిలిపోయింది అని చెప్పి అట్లా కొంచెం సీన్ అయితే క్రియేట్ చేశారు వాళ్ళ. చూడండి లోపలికి వెళ్తారు వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోపలికి. ఇంకా అట్లనే ర్యాష్గా అయితే మాట్లాడండు అతను మాతోటి. సో అందుకనే ఇంత సీన్ అయిపోయింది. సో అతను చూసారు కదా బంపర్ వగిలిపోయింది, అది వగిలిపోయింది అని చెప్పి మా మీద, అంటే నాన్ లోకల్ కదా మేము, సో ఇక్కడ వాళ్ళం కాదు గుల్బర్గా వాళ్ళు లోకల్ ఉన్న వాళ్ళని చెప్పి వాళ్ళు కొంచెం దబాయించి అయితే మాట్లాడండి మాతోటి. సో మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం, ఇట్లా అయింది ఏం కాకముందే మా మీద అయితే ఇట్లా దబాయించి మాట్లాడుతురు. సో
కొంచెం వార్నింగ్ ఇస్తారు అదే అనే. అట్లయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పోలీస్ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుల్బర్గా లోకల్ అని చెప్పి, సో వాళ్ళకే సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా. సో కర్ణాటక పోలీస్ స్టేషన్ అక్కడ గుల్బర్గా లోకల్ లోకల్ పోలీస్ స్టేషన్ అయితే ఇదే ఇది అయింది. సో ఇంత సీన్ అయితే క్రియేట్ చేసేవాళ్ళు. సో దాని వల్ల ట్రిప్ మొత్తం మూడ్ మొత్తం పోయింది. సో వీడియోస్ కూడా అంత నేను తీయలేదు దాని తర్వాత. సో మూడ్ ఆఫ్ అయిపోయినాము. సో ఆ ఇన్సిడెంట్ అంతా అయిపోయిన తర్వాత మేము అటు నుంచి అయితే గుడికి అయితే వచ్చినాము. ఇక్కడ ఇంకో గుడి ఉంది. సో ఆ గుడిలో కూడా దర్శనం చేసుకుని అటు నుంచి అయితే బయటకు వెళ్ళిపోయినాము. టైం వచ్చేసి అరౌండ్ 5:30 అవుతుంది. ఇక ఎండింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ టైంలో టీ తాగి వెళ్దామని ఈత తాగుతున్నాం. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత మా డాడీ రియాక్షన్ చూడాలి. సో నాకైతే భయమే ఉంది, ఏడ తిరుగుతాడేమో అని. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజయిస్తాడు. రండి డాడీ. నేను రాను. స్టార్ట్ చేద్దామా. దాని తర్వాత మెయిన్గా ట్రిప్లో ఆ ఇన్సిడెంట్ దగ్గర ఏం అర్థమైందంటే, ఒకవేళ మా కార్కి వెహికల్కి డాష్ క్యామ్ ఉందంటే సో ఎవరి మిస్టేక్ ఉందో తెలిసేది. సో ఒక్కరిదే ఉండదు మిస్టేక్ ఆడ. సో వన్ సైడ్ అయిపోయింది మొత్తం ఆ ఇష్యూ. సో మొత్తం నాన్ లోకల్ అని చెప్పి మొత్తం మేమే అన్నట్టు చూపించారు వాళ్ళు. సో పోలీస్ వాళ్ళ దగ్గర కూడా చూపించడానికి మాకు ప్రూఫ్ ఉండేది. సో డాష్ క్యామ్ ఉంటే కొంచెం బెటర్ ఉండేది ఆ ఇష్యూలో. సో అందుకనే డాష్ క్యామ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి వెహికల్కి. సో అంతే ఇంకా ఈ వీడియో కథ అంతే. సో వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి. లేదంటే రెస్ట్ ఇన్ పీస్.